అకౌంట్ ని రికవరీ కోడ్స్ లేకుండా యూజ్ చేస్తున్నారు అంటే అది జస్ట్ మీరు యూజ్ చేసిన అకౌంట్ నామకే వాస్త అకౌంట్ అన్నట్టే లేదు మేము యూజ్ చేసిన అకౌంట్ మాకు చాలా ఇంపార్టెంట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఫోటోస్ ఉన్నాయి లేదంటే మేము గేమ్స్ ఆడుతున్నాము ఇది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనల్ అకౌంట్ అంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర రికవరీ కోడ్స్ అనేది ఉండాలి ఆ రికవరీ కోడ్స్ అనేది మీ దగ్గర ఉంటే అకౌంట్ ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈజీగా రికవరీ చేసుకోవచ్చు అది ఎలా రికవరీ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనలో చాలా మంది కూడా ఫేస్బుక్ అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకుంటారు యూజ్ చేస్తూ ఉంటారు కానీ టూ స్టెప్ అథెంటికేషన్ అనేది ఎవ్వరు కూడా సెట్ చేసుకోరు చాలా తక్కువ మంది సెట్ చేసుకుంటారు చేసుకొని వాళ్ళ అకౌంట్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి ఇంకొంతమంది ఏమో టూ స్టెప్ అథెంటికేషన్ సెటప్ చేసుకున్నా కూడా వాళ్ళు థర్డ్ పార్టీ అంటే యాప్స్కి సెట్ చేసుకుంటారు అప్పుడు ఫోన్ రీసెట్ అయిపోయింది అనుకోండి ఫోన్ రీసెట్ అయిపోయినప్పుడు యాప్ ఆటోమేటిక్గా పోతుంది మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు సో ఇలాంటప్పుడు అకౌంట్ లాగిన్ అవ్వడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ టూ స్టెప్ అథెంటికేషన్ యాప్కి సెట్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది సో మనది యాప్ అనేది మన ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది యాప్ కూడా పోయింది మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు కానీ మనం ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ కావాలి అని అంటే మనకి ఇక్కడ కోడ్ అనేది ఎంటర్ చేయబడుతుంది జనరేటర్ కోడ్ అనేది చూపిస్తూ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది అలాంటప్పుడు మనకి కోడ్ అసలు యాపే లేనప్పుడు మనం ఎట్లా కోడ్ ఎంటర్ చేస్తాం ఎట్లా అకౌంట్ మేము ఓపెన్ చేసుకుంటాం ఇలాంటి టైంలో మీ దగ్గర రికవరీ కోడ్ ఉందనుకోండి మీరు ఈ కోడ్ జనరేటర్ అనే దగ్గర ఆ రికవరీ కోడ్ ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది మీకు సాదా సింపుల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కోడ్ జనరేటర్ అనే దగ్గర దాని మీద క్లిక్ చేసి మీ రికవరీ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మనకి అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ ఎలాంటి రిస్క్ అనేది ఉంది ఇంకొంతమంది అంటే టూ స్టెప్ అథెంటికేషన్ అసలు కొంతమంది ఇంకొంతమంది ఫోన్ నెంబర్కి సెట్ చేస్తున్నారు కానీ ఈ మధ్యలో ఏంటంటే గత 10 డేస్ నుంచి ఏం చూస్తున్నా ఆ ఫోన్ నెంబర్కి కూడా కోడ్ అనేది రావట్లేదు ఇప్పుడు లాగిన్ కోడ్ అంటే చాలా లేట్ అవుతుందండి ఆ కోడ్ వచ్చే టైంకి వాళ్ళు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయి ఉంటుంది అట్లా కూడా అకౌంట్ లాగిన్ కావడానికి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది ఇలాంటి టైంలో కూడా అంటే మనం ఫోన్ నెంబర్కి సెట్ చేసుకున్నప్పుడు కోడ్ ఒకవేళ రావట్లేదు లేట్ అవుతుంది లేదంటే ఆ ఫోన్ నెంబర్ మన దగ్గర మిస్ అయిపోయింది అని అన్నప్పుడు కూడా ఈ రికవరీ కోడ్ అనేది మనం ఎంటర్ చేస్తే అకౌంట్ మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ ఏ ఆప్షన్ అనేది కూడా అడగదు ఇంకా మనకి మెయిన్గా మనకి అకౌంట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర సరే మనం వేరే వేరే ప్రాసెస్ చేసి ఓపెన్ చేసుకుంటాం చేయాలి కానీ మనకు మెయిన్ రిస్క్ ఏంటిది అకౌంట్ హ్యాక్ అయినప్పుడు అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మన దగ్గర అసలు పాస్వర్డ్ ఉండదు ఐడి ఉండదు సబ్మిట్ చేద్దామంటే ఏముండదు మన ఫోన్లో అసలు అకౌంట్ లాగిన్ కావడానికి ఆప్షనే ఉండదు ఇలాంటి టైంలో రికవరీ కోడ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి మెయిన్గా చూస్తున్న గేమింగ్ అకౌంట్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఏంటిది అని అంటే సో ఇప్పుడు మీరు గేమింగ్ అకౌంట్ మంచిగా క్రియేట్ చేసుకున్నారు సూపర్గా ఆడుతున్నారు మీరు ఒకవేళ మీరు టూ స్టెప్ అథెంటికేషన్ సెట్ చేసుకున్నా సెట్ చేసుకోకపోయినా ఏదో ఒక విధంగా అక్కడ లాగిన్ అవ్వడం వల్లనో లేదంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ అకౌంట్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు అనమాట హ్యాక్ అయిపోయింది మీది మేలు లేదు ఫోన్ నెంబర్ లేదు నేను చేంజ్ చేసేసిండు అసలు లాగిన్ కావడానికి వస్తలేదు అని అన్నారనుకోండి కొంచెం ఈ మధ్యలో నేను చెప్పిందాన్ని బట్టి అందరూ కూడా మంచి అప్రమత్తం ఉండి మెయిల్ ఒకవేళ వాళ్ళకి వచ్చిందంటే ఎందుకంటే సెక్యూర్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నారు లాక్ పడుతుంది సో అక్కడ నుంచి అది క్రోమ్ని సెలెక్ట్ చేసుకొని లాక్ దగ్గర ఉండేసి నేము పాస్వర్డ్ వస్తాము నేము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుని ఐడి సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటుంది బట్ కొంతమంది ఇంకా లేట్గానే అవుతుంది దేని మీద క్లిక్ చేయట్లేదు కనీసం అకౌంట్ కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేయట్లేదు చాలా రోజులు అయిన తర్వాత మేము లాగిన్ అవ్వడం చూసే పాస్వర్డ్ తప్పండి మీ డీటెయిల్స్ మాయి లేవు అనేసి అంటాం ఇలాంటి వాళ్ళకి రికవరీ కోడ్స్ ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మీరు అకౌంట్ లాగిన్ అవ్వడానికి ట్రై చేసేది నార్మల్గా మనం యాప్ నుంచి వెళ్ళైతే మన అకౌంట్ నేమ్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా పాస్వర్డ్ ఎంటర్ చేయండి అంటుంది నార్మల్గా ఉన్నప్పుడేమో మనం ఆల్రెడీ పాస్వర్డ్ సేవ్ చేసి ఉన్నాం కాబట్టి ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనకి పాస్వర్డ్ రాంగ్ ఉంటుంది పాస్వర్డ్ రాంగ్ అన్నప్పుడు మనం ఫర్గట్ పాస్వర్డ్ అంటే ఏం కనిపిస్తాయి డీటెయిల్స్ వేరే వాళ్ళ ఫోన్ నెంబరు వేరే వాళ్ళ మెయిల్ మనవి మాత్రం ఏమి ఉండవు అకౌంట్కి లింక్ అయ్యి అన్నీ ఆల్రెడీ రిమూవ్ చేసి కాబట్టి వేరే వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి మనం పాస్వర్డ్ చేంజ్ చేసి లాగిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు సో ఇక్కడ నుంచి మనము
పాస్వర్డ్ ప్లేస్ లో మన రికవరీ కోడ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అంటే మనకి సింపుల్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ మీది ఫైండ్ యువర్ అకౌంట్ అంటే అసలు పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి లేదు మాకు, మేము లాగిన్ అయ్యామని పాస్వర్డ్ ఎంటర్ చేసినాము ఫైండ్ యువర్ అకౌంట్ అంటుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మీ అకౌంట్ యూఆర్ఎల్. సో మనకి గుర్తుపెట్టుకోండి, మనకి ఇది ఇంపార్టెంట్ అకౌంట్ అన్నప్పుడు ప్రతి స్టెప్ దగ్గర మనకి చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి యూఆర్ఎల్ పనికి వస్తుంది. ఇక్కడ చాలామంది అకౌంట్ ఉన్నప్పుడు దాన్ని సేవ్ చేసుకోవట్లేదు, అకౌంట్ హ్యాంగ్ అయిన తర్వాత సెర్చ్ చేసి ఎక్కడి నుంచో పోయి ఏదో లింక్ చేస్తున్నారు, ఇదే మా దగ్గర ఉంది లింక్ అంటారు. అట్లా మనకి పనిచేయదు. కాబట్టి యూఆర్ఎల్ ఉంటే ఆ యూఆర్ఎల్ అనేది మీరు మనం లాగిన్ అయ్యేటప్పుడు ఫోన్ నెంబర్ మెయిలా అని అడుగుతాయి కదా, సో దాని ప్లేస్లో మనము మన యూఆర్ఎల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ప్లేస్లో మన రికవరీ కోడ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అని అనుకోండి. సింపుల్గా ఓపెన్ అయిపోతుంది మనకి. మనకి ఏ ఆప్షన్ కూడా అడగనే అడగదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మన ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మీకు ఎక్కువ పడే ప్రాబ్లం ఏంటిది నాకు తెలిసి హ్యాక్ కావడమే చాలా హెవీగా ఉంటుంది. మనకు ఒకసారి ఈ కోడ్స్ అనేది మనం అక్కడ కోడ్ జనరేటర్ దగ్గరికి వెళ్ళి ఆ కోడ్స్ని మనం కలెక్ట్ చేసినాం అనుకోండి, 10 కోడ్స్ ఉంటాయి. అంటే ఒక కోడ్లో నాకు తెలిసి 6 or 8 లెటర్స్ ఉంటాయి, అన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 10 కోడ్స్ మనం ఒక కోడ్ని ఒక్కసారి మనం యూజ్ చేయొచ్చు. మళ్ళీ మనం అకౌంట్ ఓపెన్ చేసి న్యూ కోడ్స్ అన్నాం అనుకోండి, ఆ పాత కోడ్లు పని చేయవు. మళ్ళీ కొత్త వస్తే వాటిని కలిపి వేసుకొని ఉంచుకోవాలి. మనకి 10 వస్తాయి, ఒకసారి మనం న్యూ కోడ్స్ అన్నప్పుడు 10 కోడ్లు వస్తాయి. ఆ 10 కోడ్లు మీరు సేవ్ చేసుకున్నారనుకోండి, 10 times మీకు ఏదైనా అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లాగిన్ కావడానికి వస్తే లేదు ఇక్కడనే ఆగిపోయింది అన్నప్పుడు ఒక్కొక్క కోడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మేబీ ఈ విషయం తెలిసిన తర్వాత మీరు అందరూ అప్రమత్తంగానే ఉంటారు కాబట్టి మీకు చాలా వరకు కోడ్స్ అనేది ఉపయోగపడకపోవచ్చు. బట్ అయినా సరే మీరు గేమింగ్స్ ఎక్కువ ఆడుతున్నారు, మా ఫ్రెండ్స్కి కూడా ఐడి పాస్వర్డ్ చేశానప్పుడు చాలామంది ఏం చేస్తారున్నారు అంటే 2-step అథెంటికేషన్ పెట్టుకునే వాళ్ళ అకౌంట్స్ అనేది ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అది ఎట్లా అనేది మనకు అవసరం లేదనుకోండి, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అప్పుడు మనకు అకౌంట్ రికవర్ చేసుకోవడం కష్టమైపోతుంది కదా. కాబట్టి గేమింగ్ అకౌంట్స్ అన్నవాళ్ళు, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందన్న వాళ్ళు, నా మెయిన్ అకౌంట్ ఇదే అని అనుకున్న వాళ్ళు, ఇప్పుడు కొత్తగా పేజీ క్రియేట్ చేస్తున్న కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, సో మీరు జాగ్రత్త. ఎందుకంటే మనం పేజీ క్రియేట్ చేసేది మనీ సంపాదించుకోవడానికి, పొరపాటున కానీ మీ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసేది అనుకోండి మంచి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇచ్చుకుంటారు, మనీ అనేది మంచిగా వాళ్ళ బ్యాంక్లో పడిపోతుంది. గేమింగ్స్ అయితే మీ డాలర్స్ అనేది ఎవరో తీసేసుకుంటారు, మీ డైమండ్స్ అనేది ఎవరో తీసేసుకుంటారు, మీ గేమింగ్ అకౌంట్ని వాళ్ళు హాయిగా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు అకౌంట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు కంపల్సరీ మీరు మీరు మంచిగా యూజ్ చేసిన ఫోన్ నెంబర్కి 2-step అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. వేరే వేరే చోట్ల ఓకే లాగిన్ కాకండి, 2-step అథెంటికేషన్ సెట్ ఫోన్ నెంబర్కి చేసుకుంటే ఇది చాలా బెటర్. ఎవరు కూడా హ్యాక్ చేయడానికి 100% ఉండదు. ఎందుకంటే వేరే ఎవరైనా అకౌంట్ లాగిన్ అవుతున్నారు అంటే ఎంబటే మీకు లాగిన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేస్తే తప్ప అకౌంట్ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి అది సెట్ చేసుకోండి, ఈ రికవరీ కోడ్స్ అనేది సెట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, లేదంటే ఎక్కడైనా రాసైనా ఉంచుకోండి. ఈ ఆప్షన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఆల్రెడీ నేను వీడియో తీసినాను, అది నేను దీనికి సంబంధించింది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు ఎలా వెళ్ళి ఆ రికవరీ కోడ్స్ అనేది సేవ్ చేసుకోవాలి అనేసి మీకు ఆ వీడియోలో ఫుల్ క్లారిటీతోనే ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేసి. సో ఇవి కంపల్సరీ మీరు ఉంచుకున్నారనుకోండి, చెప్తున్నా కదా అకౌంట్ హ్యాక్ అయినా కూడా మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.